తెలంగాణలో రికార్డ్ స్థాయి ఉష్ణోగ్రతలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతుండగా పలుచోట్ల గాలివాన బీభత్సం సృష్టించింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఈదురు గాలులతో భారీ వర్షం కురిసింది. ఓవైపు కారు మబ్బులు, మరోవైపు గాలి దుమారం విరుచుకుపడటంతో పట్టపగలే కరీంనగర్ పట్టణంలో చీకట్లు అలుముకున్నాయి. ఎన్నికల సమయం కావడంతో ఈదురు గాలులకు పార్టీల ప్రచార సభల్లో గందరగోళం ఏర్పడింది. కరీంనగర్ లో కాసేపట్లో కాంగ్రెస్ జనజాతర సభ ప్రారంభం కానుండగా ఈదురు గాలులు బీభత్సానికి అంతా అస్తవ్యస్తంగా మారింది. గాలివానకు సభలో టెంట్లు కూలిపోయాయి, కుర్చీలు ఎగిరిపోయాయి. మరోవైపు వేములవాడ మంథనిలోనూ భారీ వర్షం పడింది. మంథనిలో బీజేపీ తలపెట్టిన జనసభలోనూ టెంట్లు కూలిపోయాయి. సభా ప్రాంగణానికి ముందే వర్షం బీభత్సం సృష్టించడంతో గందరగోళం ఏర్పడింది.